निद्रपोने ओन शरीर अलसीपोन मरी शारीरिक श्रम चुड़ रोगग्रस्तम प्रयाणमस मरी इंका को मंदी एक्सेपन उ पिलू वृद्धु स्त्री मरी रोगग्रस्त वील को ये रूल्स अं रेगुलेशन पनीरा इला स्त्री स्त्री निद्रपा की समय लेना पोचवा అంటే వాళ్ళు రాత్రే పోవాలి నువ్వు వాతపిత్త కఫం కదా డాక్టర్ గారు చెప్పినారు నువ్వు మధ్యాహ్నం నిద్రపోవద్దు అనవద్దు వీళ్ళు ఎక్సెప్షన్ కేసెస్ స్త్రీలు వృద్ధులు పిల్లలు రోగులు ఒకరోజు ప్రయాణం చేసిన వాళ్ళు నైట్ అంతా ప్రయాణం చేశారు పొద్దున మనం సాయంత్రం 6 గంటలకో 7 గంటలకో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పోయినాం ఏది తిరుమల దర్శనం రాత్రి 10 అయింది 11 అయింది 12 అయింది 1 అయింది 2 గంటలకు దర్శనం జరుగుతుంది మరి పాస్ నోటనే కదా దేవుని చూసేది అప్పుడు స్నానం చేయనట్టే కదా అప్పటికి రెండు సార్లు దొడ్డికి పోయి ఉంటాం మరి దొడ్డికి పోయి స్నానం చేయక నోరు గడుక్కోక వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అని అంటున్నాం కదా ఇది ఎట్లా అంటే మనం ప్రయాణంలో ఉన్నాం అర్థమైందా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పనికిరావండి ఇప్పుడు మీరు ప్రయాణం చేసి వచ్చారు నిలబడి తిన్నారు కింద కూర్చొని తినాలిగా లెక్క ప్రకారం లుంగి మరి లుంగి లేదుగా జిన్ పాయింట్ కాబట్టి కింద కూర్చోవడం పనికిరాదు కాబట్టి ప్రయాణంలో ఎక్సెప్షన్స్ ఉంటాయి ప్రయాణం లేకపోతే రోజు ప్రయాణం చేయొద్దు అంటే రోజు ప్రయాణం చేసేటట్టు ఉండొద్దు ఓకే నెక్స్ట్ అమ్మా యా తినగానే నిద్ర వస్తుంది అంటే వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఉన్నట్టు లివర్ యాక్టివ్గా లేదు అగ్ని తగ్గింది అంటే మొత్తం తినగానే నిద్ర వస్తుంది కునుక్కుపాట్లు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళ లివర్ యాక్టివ్గా లేదు రెండోది ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ అవుతుంది ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ అవుతుంది అంటే ఎక్సెసివ్ ఫ్యాట్ ఆ యొక్క లివర్లో చేరుతుంది అయితే తినగానే నిద్ర వస్తుందంటే ఎనిమియా ఉండొచ్చు రక్తహీనత ఎందుకంటే తినగానే ఒక 5 నుంచి 6 లీటర్ల రక్తం మనకు ఉన్నటువంటి దాంట్లో మ్యాక్సిమం మేజర్ షేర్ 90% రక్తం పొట్టలోకి వెళ్ళిపోతుంది అంటే పేగులకు వచ్చేస్తుంది అంటే జీర్ణాశయంకి వెళ్ళిపోతుంది అప్పుడు ఏమైతుంది అంటే బ్రెయిన్ సప్లైకి సంబంధించి రక్తం తగ్గిపోతుంది అంటే బ్రెయిన్ పనిచేయాల్సినటువంటి ముఖ్యమైన వ్యాపారాలు ఉన్నాయి కదా బిజినెస్ ఏంటి గాలి పీల్చుకోవాలి గుండె కొట్టుకోవాలి కొన్ని రకాల ముఖ్యమైన వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ సప్లై చేయాల్సినటువంటి రక్తం నడుస్తుంది కానీ మిగతా ఆలోచనలకు సంబంధించి మిగతా పనులకు సంబంధించిన బ్లడ్ రాదు బ్రెయిన్కు తగ్గిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈ కాళ్ళు చేతులకు రక్తం అందదు మిగతా అవయవాలకు అందదు కాబట్టి పొట్టకే అందుతుంది కాబట్టి ఆ పొట్ట మీద ఆ లోడ్ పడి ఆ యొక్క హీట్ చేయాలి అంటే రక్తం అక్కడికి వచ్చేది హీట్ హీట్ అంటే ఉడకబెట్టాలిగా ప్రాసెస్ ఇప్పుడు మనం వెదురు బొంగులను ఏం చేస్తాం ఫైన్ పొడి చేసి బాగా ఉడకబెడతాం ఉడకబెట్టినాక అప్పుడు ప్రాసెస్ చేసి పేపర్ తయారు చేస్తున్నాం సేమ్ మరి మనం కూడా మలాన్ని విసర్జించాలంటే అక్కడ ఏం చేయాలి మీరు చికెన్ మటన్ తింటారు పీసులు అన్నీ తింటారు ఏదైనా తినండి ఫైనల్ అవుట్పుట్ పేపరే పేపర్ పల్పు రావాలంటే ఏం చేస్తుంది అక్కడ జీర్ణాశయం మీద లోడ్ పడి మనకు నిద్ర వస్తుంది సో ఎవరికైతే తినగానే నిద్ర వస్తుంది అంటే కొంచెం మంచుగా ఉంది కూర్చుంటే బాగుండు కుంటు పాటలు పడేటోళ్ళు అందరికీ ఎవరైతే అన్నట్టు హెవీ ఫుడ్ అంటే ఎవరికి హెవీ ఫుడ్ బాగా పిత్తం ఉన్నాయి ఉన్నారనుకో 4 చికెన్ మన బిర్యానీలు తినేస్తాడు ఆయనకే మిగిలిరాదు రెమెడీ అంటే కొంచెం అటు తిరగాలి ఫస్ట్ కొంచెం డిగ్రీగా తిరగడం తగ్గాలి ఆ లివర్కి సంబంధించి ఏదైతే యాక్టివ్గా లేదో లివర్ యాక్టివిటీని మనం పెంచుకోవాలి ఎలాంటి యాక్టివిటీస్ సో ఇది అయితే ఇప్పుడు చెప్తాను లివర్ గురించి వచ్చింది కదా మోర్ దెన్ 80% ఆఫ్ పీపుల్ ఇస్ నౌ కన్వర్టెడ్ ఇంటు నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అండి ఇదా అంటే నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ 80% ఇప్పటికీ ఆల్రెడీ 40% దాటిందండి 40% మంది ప్రజలందరికీ ఇవేదో చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళందరికీ ఆల్రెడీ లివర్ ఫ్యాటీ లివర్ కన్వర్ట్ అయిపోయింది ఒకప్పుడు బాగా ఆల్కహాల్ తాగుతానే ఒకప్పుడు అంటున్నారు కదా 30 ఇయర్స్ తినాలి ఓన్లీ లివర్ ఫెయిల్యూర్ అయ్యేది తాగుతుంది ఇప్పుడు తాగుతుంది కాదు ఆల్కహాల్ చాలా ప్రశ్న సో ఇక్కడ ఏంటంటే ఆహారంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఇప్పుడు లివర్ సిరోసిస్ అవుతుంది సో ఈ లివర్ సిరోసిస్ ను ఎలా వస్తుందంటే లివర్ సిరోసిస్ కు ప్రధాన కారణం మెయిన్ రెడీమేడ్ ఫుడ్ అంటే రెడీమేడ్ ఫుడ్
హోటల్ నుంచి వచ్చిన ప్రతి రెడీమేడ్ ఫుడ్ మీరు కర్రీ పాయింట్ల నుంచి వచ్చిన కర్రీస్ కావచ్చు, లేకుంటే హోటల్స్ నుంచి వచ్చినటువంటి ఫుడ్ కావచ్చు, లేకుంటే తయారైన ఆల్రెడీ తయారైనటువంటి కన్ఫెక్షనరీ కావచ్చు, బేకరీ ఐటమ్స్ కావచ్చు, రస్క్ బిస్కెట్లు కావచ్చు, ఉస్మానియా బిస్కెట్ కావచ్చు, ఏదైనా అలా కెమికల్స్ ఉంటాయి, వాటిని రెడీమేడ్ ఫుడ్స్ అంటారు. ఇంకోటి జంక్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అంటే మీరు ఇంట్లో తయారు చేసిన అదే తప్పెల గిన్నె లేకపోతే సర్వ గిన్నె సర్పణలు గారాలు వడప్పలు గార లేకుండా మిర్చి పరిచి ఇవన్నీ మనకు జంక్ ఫుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెస్టిసైడ్, ఎంత ఉదయం ఉండాలి ఆడవాళ్ళకు పెద్ద కడాయి నిండా 2 కిలోలు మంచి పల్లి నూనె పోసి ఎవరైనా అది పకోడి చేస్తారా? కొంచెం కష్టమే, నేనైతే నమ్మలేను. అంటే గంటలు నూనె పోయడానికి బాగా ఒక గంట 2 గంటల కూర పోయడానికి అది ఏమంటారు గన్ని నూనె ఏమంటారు దాని నూనె వాడుతున్నారు ఇప్పుడు. మరి ఇప్పుడు అదే దానిక నూనె వాడటమే పూరి చేయడానికి ఆ నూనె వాడతారా? అప్పటికి తగ్గండి, అప్పటి మనం పర్యటిస్తాను. కొంచెం దయచేసి వాడుతున్నామో ఇదన్నా వాడండి, లేకుంటే వాడకపోండి. కానీ ఏ నూనెనైనా ఒకటే నూనె వాడండి. అది నూనె ఖచ్చితంగా మనము కోల్డ్ ప్రెస్డ్ గన్ని నూనె అంటే గాను నూనె వాడండి. అయితే ఇక్కడ అంటే ఒక రకం అంటే మీరు ఏ నూనె వాడింది అనేదే ముఖ్యం. కొబ్బరి నూనె వాడింది అనుకోండి ఫ్రైడ్ ఐటమ్స్కు ఏం కాదు, అదే పల్లి నూనె అయితే పొంగుతుంది, నువ్వుల నూనె కూడా పొంగుతుంది. అంటే అది పొంగుతుంది అంటే శ్రేష్టం అన్నట్టు. ధాన్యాన్ని పట్టడం పప్పులను పట్టచ్చు కానీ లేదండి, ఇప్పుడు చాలా శ్రేష్టంగా ఉంటుంది. అసలు ఇది క్వశ్చనే కాదు, మీరు ఫ్రెష్ మీరు ఏం చేయాలంటే ఫ్రెష్ గింజలు పట్టుకొని మీరు దగ్గర ఉండి పట్టించుకోండి, అది కూడా ఇంపార్టెంట్. కాదు అంటే ఆ నూనెలో పాల్ట అందరూ ప్యాకెట్ నూనె వాడుతున్నారా? నూనెలకు కన్వర్ట్ కాండి, ఎందుకంటే మీరు ఇక్కడ చెప్తాను నేను ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అయిందండి. ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఒక 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవుతుంది. ఒకవేళ తను 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయితే తను మిగతా జీవితకాలం మొత్తం సంవత్సరం నెలకు 35,000 రూపాయల మందులు మీకు నష్టపోతారు. అది ఇమ్యూనిటీని అది బ్రేక్ చేయడం, లేకపోతే లివర్ నష్టించదు. ఎవరితో లివర్ బిల్లెక్క పెట్టుకుంటారు? అత్తకూడలంటే సరే మేనరికం ఉంది నా అన్న బిడ్డ అని చెప్పి చేసుకుంటారు. అది ఎవరికో పుట్టిన అమ్మాయిని ఇక్కడ కూడలు ఎందుకు అందరికి అంగీకరిస్తుంది అంటే కొడుకు గట్టుడు అయితే అంగీకరిస్తారు రియల్గా. సో ఇక్కడ కొడుకు గట్టిగా ఎందుకుంటాడు అది ఇమ్యూనిటీ. సో ఇక్కడ ఇమ్యూనిటీని కంట్రోల్ చేయడానికి వాళ్ళు నెలకు 35,000 రూపాయలు చెప్పిన మందులు మీద ఈ మందులతో మన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అది వేరే ముఖ్యం. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంట్లో ఉన్న నలుగురికి బాగుండడం పడుతుంది, ఎందుకంటే మోర్ దెన్ 30-40% పబ్లిక్ హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాటీ లివర్. సమస్య లేదు ఇండియా మీ అందరికీ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయింది. టెస్ట్ చేస్తే బయట పడు ఈజీగా, మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పోతే తెలుస్తారు. అది అక్కర్లేదండి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవసరం లేదు. ఒకటే రోజు బిర్యానీ 1-2-3 లేదు కలకందు తినండి, అది అరుగుతుందా లేదా చూడండి. అది అరుగుతా లేదు అంటే ఫ్యాటీ లివర్ అరుగుతుంది అంటే ఇంకా ఫ్యాటీ లివర్ కాలేదని అర్థం. అదే రాత పాటి కరగట్లేదు అంటే అగ్ని లేదు కాబట్టి, అగ్ని లేదు అంటే తొందరగా లివర్ చల్లకుండా కదా, అంటే